పూర్వకాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో వీలు విద్య, అష్టశాస్త్ర విద్యలతో పాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రభావవంతమైన మరో విద్య ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్షహృదయం అని అంటారు. పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుద్రపర్ణుడు ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరతాడు. ఆ సమయంలో ఆయన పేరు బహుకుడు. కొంతకాలానికి దమయంతి పునః స్వయంవరాన్ని ప్రకటించి ఋతుపర్ణుని ఆహ్వానించగా కేవలం ఒక్క రోజులో అయోధ్య నుంచి దమయంతి ఉన్న దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఋతుపర్ణుడు తన అశ్వ సంరక్షణ ప్రతిభను గురించి నల్లని వికార రూపంలో ఉన్న బహుకుడు తన రథసారథిగా తీసుకొని పోతాడు. ఆయన కేవలం గంటల వ్యవధిలో గమ్యాన్ని చేరుతాడు. ఆ సమయంలో ఋతుపర్ణుడు తనకు వచ్చిన అక్షర హృదయం విద్యను ప్రదర్శిస్తాడు. మార్గం మధ్యలో ఒక చెట్టు దగ్గర రథాన్ని ఆపి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో తన విద్య ద్వారా క్షణాల్లో చెప్తాడు. దాంతో బహుకుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఋతుపర్ణుడు నలుకుని ఆ విద్యను బోధించి దానిలో మర్మాలను చెప్తాడు. ఇక అక్ష విద్య నేర్చుకున్న వారి సంఖ్య విద్యావతుడు పాపదోషాల నుంచి విముక్తి పొందుతాడని ఋతుపర్ణుడు బహుడికి చెప్తాడు. తర్వాత దమయంతి స్వయంవరానికి హాజరైన తర్వాత బహుకుడే నలుడిని ఋతుపర్ణుడు తెలుసుకుంటాడు. మహారాజైన నలుకునికి తన అక్షహృదయం విద్యను చెప్పడానికి బదులుగా నలుని దగ్గర అశ్వహృదయ విద్యను నేర్చుకుంటాడు, ఉపదేశం పొందుతాడు. దీంతో ఏ గుర్రాన్ని ఎలా చూడాలి, ఎలా క్షణాల్లో గమ్యాన్ని చేరాలి, ఉత్తమ గుర్రాల ఎంపిక తదితర సూక్ష్మ మర్మాలను ఋతుపర్ణుడు నలుని వద్ద నేర్చుకుంటాడు. ఇప్పుడు తెలిసిందా అక్షహృదయం, అశ్వహృదయ విద్యల గురించి?